క్యాష్ లేదంటూ భీమ్లా నాయక్ బయటికి రావడంతో సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలు ఫైనల్ అయ్యాయి నిన్నటి వరకు రిలీజ్ అవుతుందా పోస్ట్ పోన్ అవుతుందా అనుకున్న సినిమాల మీద ఫుల్ క్లారిటీ ఇచ్చారు మేకర్స్ ఇన్నాళ్లకి ఏ సినిమా పోస్ట్ పోన్ అయింది ఏ సినిమా ఎప్పుడు వచ్చేది క్లియర్ పిక్చర్ వచ్చింది టాలీవుడ్ కి ఏ రిలీజ్ క్లాష్ లేకుండా ఫుల్ క్లారిటీతో రిలీజ్ అవుతున్న సినిమాలేంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి బరి నుంచి తగ్గేదే లేయన్న భీమ్లా నాయక్ భారీ సినిమాల కలెక్షన్ల కోసం బరి నుంచి బయటికి వచ్చి పండగ చేసుకోమన్నారు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు కాబట్టి తను తగ్గి మిగిలిన సినిమాలకు కలెక్షన్లు పెంచడానికి డిసైడ్ అయ్యారు పవర్ స్టార్ ముందే మహేష్ బాబు సర్కార్ వారి పాట సంక్రాంతి బరి నుంచి ఏప్రిల్ కు షిఫ్ట్ అవ్వడంతో సంక్రాంతి రేస్ లో ఉన్న సినిమాలే కాదు మిగిలిన సినిమాల రిలీజ్ మీద కూడా క్లారిటీ వచ్చింది థియేటర్లు కలెక్షన్ల విషయంలో ప్రాబ్లం లేకుండా సంక్రాంతి బరి నుంచి తప్పుకోవాలని రాజమౌళితో పాటు యూవీ క్రియేషన్స్ రిక్వెస్ట్ చేయడంతో జనవరి పన్నెండున రిలీజ్ నుంచి తప్పుకున్న భీమ్లా నాయక్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్న రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది అంతకు ముందే ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఎఫ్ త్రీ సినిమాని ఏకంగా సమ్మర్లో ఏప్రిల్ ట్వంటీ నైన్త్ కి పోస్ట్ పోన్ చేసింది దాంతో క్లాష్ లేకుండా ఫుల్ క్లారిటీతో రిలీజుల్ని సెట్ చేసుకుంటోంది టాలీవుడ్ ఫిబ్రవరిలో కూడా ఆచార్య రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందేమో అంటూ వినిపిస్తున్న రూమర్స్ కి చెక్ పెడుతూ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతున్న ఆచార్యకు అడ్డు రాకుండా ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ కి వెళ్లాడు నాయక్ ఏప్రిల్ న సర్కార్ వారి పాట డేట్ ఫిక్స్ చేసుకోవడంతో సంక్రాంతికి రిలీజ్ అవుదామనుకున్న సినిమాలన్నీ డేట్ ఫిక్స్ చేసుకుని సెట్ అయిపోయాయి దాంతో పెద్ద సినిమాలకు ఎటువంటి అడ్డు లేకుండా రూట్ క్లియర్ అయింది